అరే అందుకనే నాకు మీ అన్న అంటే ఇష్టం. నువ్వు ఓకే అంటే నువ్వు, లేకపోతే వాడు. నాకు వాడు నచ్చిండ్రా. చుట్టుతోనే ఊపిరంట ఆపినవే. నీకు ఓకేనా లేకపోతే కడుపులో మంట ఏమైనా వస్తుందా అంటున్నా? నాకు కొంచెం మంట. ఐ హేట్ యు అని ప్రపోజ్ చేయాలా? అయితే అరే శంకర్ ఆగు, ఏంది ఇట్లా ముట్టుకుంటున్నావు? ఏమో నేను ఒకసారి ఈరోజు చెప్పేస్తా, లేదంటే నువ్వు తీసుకుపోకన్నా వద్దు. అది ఎట్లా అన్నా, నువ్వు తీసుకుపో. ఇప్పుడు నాకు వద్దు, మీ అన్ననే కావాలి. ఏ మరి నేనే పోవాలి? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మని బంజారా. సో ఈరోజు ప్రాంక్ కాల్ చేయడానికి పిల్ల, మనకు మీకు తెలుసు కదా జాను మన రాహుల్ టాక్ ఛానల్లో వీడియో చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే రాహుల్ అండ్ జాను ఇద్దరు కలిసి కంటిన్యూగా వీడియోలు చేస్తున్నారు. హాయ్ జాను. సో ఇప్పుడు జాను అయితే వచ్చింది, అంటే నేనే పిలిచిన జాను ఒకసారి ప్రాంక్ కాల్ చేద్దాం రా అని. సో జాను ఇప్పుడు రాహుల్ మీదనే చేద్దాం ప్రాంక్ కాల్. సో రాహుల్ ఎక్కడ ఉండు? ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడా? సో ఏంటంటే ఇప్పుడు రాహుల్ మీద ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసి వీడియోలు చేస్తుంటారు, లైక్ కపుల్స్ లాగా చేస్తుంటారు. కానీ నేను చాలాసార్లు అడిగిన రాహుల్ని, రాహుల్ లవ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పడు, లేదన్నా అదేం లేదు జస్ట్ ఇది అని చెప్పేసి వీడియోలు కొరకు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సో ఇప్పుడు మనం ఒకసారి రాహుల్కి జాను కాల్ చేసి నేనంటే ఇష్టమా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. రాహుల్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. ఒకవేళ ఆబ్వియస్లీ ఏమంటారో తెలియదు, ఒకవేళ ఇష్టం ఉందనుకో అంటే నేను పక్కన ఉండి వేరేలా మాట్లాడతా, ఇష్టం లేదు నాకేం లేదంటే మరి నువ్వు ఇట్లా నువ్వు ఇష్టం లేదన్నాడు అనుకో, అయితే మళ్ళీ శంకర్ అన్నతో అన్న అన్నకు మళ్ళీ శంకర్తో ఇలా నేను బయటకు వెళ్దాం అనుకున్నా, శంకర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, శంకర్ నాకు నచ్చుతున్నాడు ఏం చేయాలని చెప్పేసి ఇలా రాయి. ఓకేనా? సో తర్వాత కంటిన్యూ చేద్దాము. సో గైస్ ఇప్పుడైతే మనం రాహుల్కి కాల్ చేద్దాం. ఒకసారి కాల్ చేయి రాహుల్కి. హలో. హలో, చెప్పు. ఏడున్నావురా? బయట మళ్ళీ చేస్తా. అరే మాట్లాడు కొంచెం నాతోటి. 5 మినిట్స్ ఆగే, మళ్ళీ చేస్తా. ఎందుకు, ఏ అమ్మాయి తోటి ఉన్నావు? ఇప్పుడు అమ్మాయి నేనా నీకు? మరి పనిలో ఉన్నా, నేను మళ్ళీ చేస్తాను. అరే నాతో మాట్లాడు. అర్జెంటా? వాష్రూమ్ పోయి పోసిరాపు. అరే నీకు ఒక విషయం అడగాలి, నువ్వు ఎందుకు ఇట్లా జోక్స్ చేస్తున్నావు? చెప్పు చెప్పు. అరే నేనంటే నీకు నిజంగా ఇష్టమా? లేదు. లేదా? ఎవరు నువ్వు, నీ పేరేంటి? నా పేరు జానురా. ఓ జాను, నువ్వా? అస్సలు ఇష్టం లేదు నువ్వు అంటే. మీ అమ్మంది ఇంకా ఎందుకు? బూతులు మాట్లాడకు, తంత ఆడకొచ్చిననుకో. అరే నిజం చెప్పురా, ఇష్టం లేదా? ఎందుకు అలా అడుగుతున్నావు చెప్పు. అంటే ఒక అబ్బాయిని చూసినా వాడు నాకు చాలా అంటే నచ్చిండు, అందుకనే నువ్వు. అయితే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. అరే నువ్వు ఓకే అంటే నువ్వు, లేకపోతే వాడు. ఇద్దరు కావాలా నీకు? నువ్వు ఓకే అంటే నువ్వు, లేకపోతే వాడు. ఓకే ఓకే, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. అరే నాకు ఒక చెప్పు, చేస్తావా? వాష్రూమ్లో ఏమైనా ఉన్నావా? లేదు. మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను ఫస్ట్. చెప్పు. మీ అన్న ఉన్నాడు కదా శంకర్, వాడు నాకు వాడు నచ్చిండ్రా. ఉంగరాలా చుట్టుతోనే ఊపిరంట ఆపినవే. ఎవరు కుంప ముందమని అనుకుంటున్నావు? నీ అమ్మ, మా అన్నతను నాటకాలు చేయకు. అరే ప్లీజ్ రా, నాకు సెట్ చేయొచ్చు కదా. నేను ఇలా బ్రోకర్ లా కనిపిస్తున్నానా నీకు? ఎట్లా కనిపిస్తున్నా? అరే నా కంటికి అయితే అట్లానే కనిపిస్తున్నావు. అస్సలు చేయండి, నాకు అవసరమే లేదు. కావాలంటే నచ్చిందంటే నువ్వు మాట్లాడేది, మధ్యలో నన్ను తిరగడాలు ఏం చేయకవి. అంటే నీ మాట వింటాడేమో. నన్ను కొడతాడు వద్దు, నాకు అవసరమే లేదు. ప్లీజ్ రా ప్లీజ్. వాడు నాకు చాలా నచ్చిండు. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదు కదా, వాడికైనా సెట్ చేయొచ్చు కదా, ఏమైతుంది? ఇట్లా తయారైతే ఏంటి మీరు అమ్మాయిలందరూ? మామూలు ఫ్లో లో ఫ్లో వాడు ఇష్టం.
అంటే ఇష్టం, లవర్ గా అంటే ఇష్టం లేదు నాకు. అరే అందుకనే నాకు మీ అన్న అంటే ఇష్టం. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు విండు. ఏ అంటే ఏంది, నీకు ఇష్టం లేదు నాకు ఆయన అంటే ఇష్టం. జస్ట్ ఫ్రెండ్ గా అంటే ఇష్టం అంటే ఎప్పుడు చెప్పలేదు నేను నీకు లవ్ చేస్తున్నా అది ఇదని, జస్ట్ ఫ్రెండ్ గా అంటే ఇష్టం అంతే. సరే మీ అన్న నాకు లవర్ గా ఇష్టం. మీ అన్న నాకు లవర్ గా ఇష్టం. మా డాడీ కాల్ చేసి చెప్తా ఎందుకు, నేను మా డాడీ నీ మీద హోప్స్ పెట్టుకున్నాడు. ఏమని? అరే ఏం హోప్స్ పెట్టుకున్నాడు రా, నువ్వు నా మీద అసలు ఏం లేదు అన్నావు. అంటే మా డాడీ నిన్ను లవ్ చేస్తున్నా అని అనుకుంటుండేమో నాకు చెప్తుండు రోజు. అవునా, అదే నీకైతే ఇష్టం లేదు కదా. అంటే ఇష్టమే బట్ ఇష్టం లేదు. అదే ఇష్టమే బట్ ఇష్టం లేదు. ఎందుకు రా, రెండు మాటలు మాట్లాడుతున్నావు. అది అంతే. అదే నేను నీకు సరే మళ్ళీ చేస్తాను. చెప్పు చెప్పు. ఇప్పుడు మీ శంకర్ అన్న దగ్గరికి వెళ్తున్నావు మాట్లాడు. ఏ ఏం మాట్లాడుతున్నావు, నేను మీరు వస్తాను. ఏ చల్దంగా యాగు యాగు, లొకేషన్ పెట్టవా, నేను వస్తా ప్లీజ్. మీ శంకర్ అన్న రూమ్ లో ఉన్నా. హలో, నేను ఇస్తున్నా ఆగు మీ అన్నని, లోపల ఉన్నాడు పిలుస్తున్నా ఆగు. శంకర్ ఒకసారి రావా. కాదు జనం, ఏమైంది? ఇగో రాహుల్ మాట్లాడుతున్నాడు. రాహుల్ సారీ రాంగ్ నంబర్. ఏ రాహుల్? నేను శంకర్, శంకర్ అన్నారా? అన్నా కాదు, ఈ పిల్ల నేను ఇష్టం అంటుంది ఏంద్రా ఇది? నాకు తెలియట్లేదు అన్న, ఇప్పుడే అర్థమవుతుంది. నీ గోకేనా ఏమైనా కడుపులో మంట అవుతుందా? నీ గోకేనా లేకపోతే కడుపులో మంట ఏమైనా వస్తుందా అంటున్నా? నాకు కొంచెం మంట. ఎందుకు రా, నువ్వు ఏం లవ్ లేదన్నావు కదా ఈ పిల్ల మీద, నాకు చాలా సార్లు చెప్పినావు కదా. అంటే ఇప్పుడు లవ్ లేదంటే కొంచెం ఫీలింగ్ ఉంది అన్న. ఏం ఫీలింగ్ రా, మళ్ళీ నాకు ఎందుకు చెప్పలేదు? అది ఏదో టైప్ చెప్పొద్దు. ఏదో టైప్ అంటే అమ్మాయి ఏదో టైపా? లేదు. నీ ఫీలింగ్ ఏదో టైపా? అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. మళ్ళీ నాకు ఇన్ని సార్లు అడిగినప్పుడు నాకు చెప్పాలి కదా రావు. నేనేం చేయాలన్నా, నాకేం అర్థమైతే లేదు. ప్లాన్ చేస్తారా? ఏం ప్లాన్ చేస్తాం రా, ఆల్రెడీ బయటికి వెళ్దాం అంటుంది, గోవాకి వెళ్దామని నేను అనుకుంటా. ఈరోజు నా కార్ లో వెళ్తున్నాం మేము. మా మధ్యలో నువ్వెందుకు రా? నేను చూస్తా మీరు ఏమన్నా చేస్తారేమో అని సాంగ్స్ లేదా ఏంది. మీరు సాంగ్స్ మీద డాన్స్ ఏమైనా చేస్తారో చూస్తావి. మాకు వద్దురా, ఆల్రెడీ మేము అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీడియోలు తీస్తారు. అన్న నేను వస్తానా ప్లీజ్, మీ కాల్ బుక్ ఇద్దరిది. నేను వస్తా ప్లీజ్, జాయిన్ చేసుకోండి. నేను రానియను. రాహుల్ నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, నీకు మీకు అమ్మాయికి నాకు చాలా సార్లు చెప్పినావు కదా ఏం లేదన్నా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కదా, అయితే నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? లేవు కదా. ఉన్నాయన్నా, తప్పు అన్నా ఇట్లా చేయడం. కొన్ని ఉన్నాయి కానీ దానికి చెప్పకు, అది పక్కనే ఉందా? స్పీకర్ ఆఫ్ చేసినావా? ఆఫ్ చేసినారా? చెప్పు అన్నా. దాని మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయన్నా. ఏంద్రా చెప్పకు, మళ్ళీ చెప్పండి రా. చేస్తున్నా నేను, చెప్పకు దానికి, దానికి చెప్పకు, నేను లవ్ చేస్తున్నా దానికి. అవునా? ఇది చాలా బాగుందిలే. దాంతో రోజు ఆట ఆడుకుందామని అట్లా చేస్తున్నా. ఉన్నప్పుడు గొడవ పడుతున్నాడు చేస్తుంటారు. అది అవునా? ఇక లౌడ్ స్పీకర్ లో ఉన్నది రా, వినేసింది పిల్ల. అరే వినేసిందా? నేనేదో జోక్ చేస్తున్నా. నువ్వు బతికితే జోకేనారా? జోక్ చేస్తున్నా. జోకేనా? ఇది జోకా? జోకే. సరే మనం వెళ్దాం. జోకదా, మేము వెళ్తున్నాం. ఓనా ఓనా తీసుకెళ్ళకన్నా. ఎందుకు రా, మేము నార్మల్ గా తిరిగేసి వస్తాం రా, నీకేం ప్రాబ్లము? గోకెళ్తురా? గోకి వెళ్తామా? నైట్ బట్టలు తీసుకొచ్చినా? తీసుకొచ్చి అక్కడ షార్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న షార్ట్స్. అక్కడ షార్ట్స్ వేసుకొని తిరుగుతాం. ఈమె కరెక్ట్గా ఒక డ్రెస్ వేసి డ్రెస్ కలిపి షార్ట్స్ వేసుకుంటుందట. ఏంది రాహుల్,
నువ్వు ఎట్లా వస్తావురా? మేమిద్దరం వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. నేను మీ కార్ డిక్కీ ఎందుకు దాక్కుంటా వచ్చి? నేను కార్లో వెళ్తున్నాను, ఫ్లైట్ లో వెళ్తున్నాం. ఫ్లైటా? అన్న నా దగ్గర ఫ్లైట్ డబ్బులు లేవు. వద్దులే, మేము వెళ్ళేసి ఈసారి ఏం చేసుకుని వస్తాం. నాకేం వద్దు, నా వాషింగ్ మిషన్ ఉంది. కానీ అరే, ఇప్పుడు నువ్వు అమ్మాయి మీద ఏం లవ్ లేదు కదా, నీకెందుకు? అరే రావులు, ఉబ్బరు ఉబ్బరు. అరే పైన పైన చేయి పెడుతుందిరా, నీ మీద ఇంట్రెస్ట్ లేదు ఈ పిల్లకి. మాట్లాడు, అల్లా ముట్టుకో, చెప్పలు గిలకు. అరే రావులు, నేనేం చేయట్లేదు రా. అరే గాలి దాపించుకున్నాను. అరే చెంపలు గింపలు గిల్లకు. అరే అరే ఆగు రావులు, నమ్మకం ఉంది దాని మీద, నమ్మకం లేదు నాకు. నమ్మకం పోయింది నాకు, నేను గిల్లుతాను రావులు. రూమ్ దగ్గర లేను రా, నేను బయట ఇక్కడ వచ్చింది. కొంచెం కేఫీకి వెళ్తున్నాం, కేఫీకి వెళ్ళి కూర్చుంటాం. ఇక్కడ మేము చికెన్ లాలీపాప్ తింటున్నాం అన్నా. అన్నా ఇప్పుడు ఫిక్స్ అయినావా? ఫిక్స్ అయినా. అరే కాదురా, ఇప్పుడు నేనేమందంటే, నేను నీకేం లవ్ లేదు కదా రా, వాళ్ళు లేనప్పుడు నేను ఖచ్చితంగా నేనంటే ఇష్టం ఉందంట పిల్లకి, అందుకని సరదాగా ఓకే వెళ్ళేసి చెప్తున్నావు. మరి నువ్వేమంటావు? వీడియో ఏం లేదు, అక్కడ వీడియో ఏం లేదు, జస్ట్ అక్కడ రిసార్ట్ ఉంది, రిసార్ట్ లో ఎంజాయ్ చేయడమే. నువ్వెందుకు రా, నువ్వు రాకు అంటే ముగ్గురం చేద్దాం ఎంజాయ్. ఏముంది, నువ్వెందుకు రా మా దాంట్లో, నువ్వెందుకు కోడి పిల్లవి? అయ్యో నాకు కావాలి ఎంజాయ్. అన్నా ఒకటి చెప్పాలా? మళ్ళీ దానికి చెప్పకు. ఆగు ఒక నిమిషం, లౌడ్ స్పీకర్ ఆఫ్ చేస్తున్నావు. ఓకే చెప్పరా. అదంటే ఇష్టం అన్నా నాకు. మరి ఎప్పుడైనా చెప్పావా అమ్మాయికి? లేదు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటదని చెప్పలేదు. ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటదరా? ఏమో నేను ఒకసారి ఈరోజు చెప్పేస్తా, లేదంటే నువ్వు తీసుకుపోకన్నా వద్దు. అది ఎట్లా అన్నా, నువ్వు తీసుకుపోవద్దు. ఇప్పుడు నాకు వద్దు, మీ అన్ననే కావాలి. మరి నేనేటి పోవాలి? నువ్వేటైనా చావు, నాకు చెప్పినవా లవ్ చేస్తున్నా అని? నాకు అవసరమే లేదు, నువ్వు కావాలి చారు. నాకు శంకర్ కావాలి రాహుల్. నాకు శంకర్ కావాలి రాహుల్. అయితే నేను ఇక్కడ కోసుకుంటా చూడు చేతులు. ఏం కోసుకుంటా? చేతులు కోసుకుంటా. అరే సరే, ఇంత రాహుల్, ఇంత లవ్ ఉంటే నీకు ఈ అమ్మాయికి ఇప్పుడు ప్రపోజ్ చేయ. మరి నా ముందే చెయ్యి. ప్రపోజ్ చేయాలన్నా? హలో, చెప్పు చెప్పు. అమ్మాయికి జాను, జాను నువ్వేనా? జాను అట్లాంటి రావన్నా నాకు. సరే పెట్టుకొని చూసుకుంటా. సరే నీకు వచ్చినట్లు చెప్పరా, నీకు వచ్చినట్టు చెప్పు. నీకు వచ్చినట్లు చెప్పు. వస్తే జాను, నా గుండెల్లో నువ్వే ఉన్నావు. లేదు వేరే అమ్మాయి ఉందేమో. ఉట్టిగంటున్నా మరి నిజంగా నువ్వు అంటే ఇష్టం నాకు. అట్లనే ప్రపోజ్ చేస్తారా ఎవరైనా? మరి ఎట్లా చేయాలి? ఐ హేట్ యు అని ప్రపోజ్ చేయాలా? అయితే అరే శంకర్ ఆగు, ఏంది ఇట్లా ముట్టుకుంటున్నావు? ఏం చేస్తురే మీరు, నాకేమైనా ఏడిపోతుంది. రాహుల్ ఆమె ఇలా చేసుకుని పైన మాట్లాడుతుంది. రాహుల్ మీకేమో సాటిస్ఫాక్షన్, నాకేమో ఏదేదో అయిపోతుంది ఫ్రస్ట్రేషన్. నాకేం సాటిస్ఫాక్షన్ లేదు రే, నాకు అట్లా ఏం లేదు. అది నిజంగా గిల్లుతుంది నడుము. నువ్వు గిల్లకపోయినా అదే గిల్లుతుంది. నేనేం గిల్లుతున్నారా? నువ్వు గిల్లుతావు నాకు తెలుసు. లేదు ఒరే, వీళ్ళు నా దగ్గర ఉండేటోళ్ళు మాట్లాడతారు, ఇప్పుడు నాకే తెలియదు. ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు సామె. ఎక్స్క్యూజ్ మీ. రాహుల్ అన్నా. చెప్పు. నిజంగా ఇష్టపడుతున్నా దానికి చెప్పు ఒకసారి. అరే నువ్వు నా దగ్గర ఉండి మంచిగా వీడియోలు చేసుకుంటారా అంటే ఇష్టపడుతున్నా లవ్ చేస్తున్నా అనుకుంటారా మీరు? అంటే నిన్ను చెప్దాం అనుకున్నా, ఇప్పుడు ఎందుకు చెప్పినవురా? మీ దగ్గరకు వచ్చింది, నిన్ను గిల్లుతాంది. నేనేం చేయాలన్నా? ఇప్పుడు గోకు తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యంత అని చెప్పా. నేను వస్తా? లేదురా, ఇప్పుడు మేము గోకు వెళ్ళిపోతామని భయంతోనే చెప్తున్నావా? ఇప్పుడు మేము వెళ్తున్నాం, ఆల్రెడీ బయలుదేరినాం. నిజంగా గోకు వెళ్తురా? నిజంగా నేను వస్తున్నా. వేడికి వస్తావు? ఒక 5 మినిట్స్. వస్తావురా? ఏ ఆగు, కట్ చేయి, నేను వస్తున్నా.
అరే రాహుల్, మేమేం వెళ్ళట్లేదు, ప్రాంకాలు చేస్తున్నాము. చెప్పాలి కదా పిల్లతో, నువ్వు ఎప్పుడు నుంచో లవ్ చేస్తున్నావు, ఎందుకు చెప్పట్లేదు నాకు? అంటే నువ్వు అంటే భయం, అందుకోసం చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పినవరా భయం ఉంటే? అంటే నా పిల్ల నిన్ను పోగుతుంది అందుకోసం. ఏ మరి రైలు చెప్పు ముందు సరిపోరే ఏ మోడల్స్ కలిగేసి నాకు దానితో. సరే రాహుల్, ఏం ప్రాబ్లం లేదు కదా, వీడియో సరదాగా చేసినా. సో గైస్, చూసారు కదా ఎట్లా అనిపించింది మీకు వీడియో. నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ ఆప్షన్ లేదనుకుంటా. సో నచ్చినా నచ్చకపోయినా నాకోసం ఒక లైక్ అయితే వేసుకోండి, అట్లనే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరి మీద ఏదైనా ప్రాంక్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రాంక్ చేయండి. జాను నన్ను ఫ్లో లో వాడు శంకర్ అని చెప్పేసి మస్తు మాటలు అనేసింది. ఇప్పుడు రియాలిటీ వస్తుంది, ఎక్కడ వచ్చినా అన్న అన్న అంటది, మళ్ళీ ఆ వీడియోలో వచ్చేసి కావాలని ఇచ్చి పడేస్తుంది. సో ఓకే, వీడియో కోసం కాబట్టి సరదాగా ఏం కాదు. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని.